బిగ్ బాస్ నాన్ స్టాప్ టూకి సంబంధించి అధికార ప్రకటన ఏమీ ఇవ్వలేదు. దీనికి కారణము సీజన్ 6 ఘోరంగా ఫెయిల్ కావడమే. అసలు ఇకపై బిగ్ బాస్ 6 ఉంటుందా అనే అనుమానాలు కలిగేంత దారుణంగా రేటింగ్స్ రావడంతో బిగ్ బాస్ హిస్టరీలో చతరిగాడులో నమోదు చేసింది సీజన్ 6. దీంతో బిగ్ బాస్ వాళ్ళు చేతులు ఎత్తేశారని ఇక ఓటీటీ సీజన్ ఉండదనే పుకార్లు వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీ 2కి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ఏప్రిల్ నెలలో ప్రసారమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏప్రిల్ మొదటి వారంలో ఓటీటీ సీజన్ 2ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట నిర్వాహకులు. ఏప్రిల్లో నాన్ స్టాప్ 2 షోని లాంచ్ చేసి జూన్ వరకు ఈ షో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. ఓటీటీ అయిన తర్వాత అంటే సెప్టెంబర్ నెలలో సీజన్ 7 తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2తో పాటు సీజన్ 7కి కూడా హోస్ట్గా నాగార్జునే చేయబోతున్నట్లు తెలుస్తుంది. సీజన్ 6 అడర్ ఫ్లాప్ కావడంతో నాగార్జున హోస్టింగ్ నుంచి తప్పుకున్నారనే వార్తలు హల్చల్ చేశాయి. నాగార్జున ప్లేస్లో హోస్ట్గా బాలయ్య బాబు వస్తున్నారని, రానా వస్తున్నారని ఇలా చాలా వార్తలు వినిపించాయి. అయితే మళ్ళీ నాగార్జునే హోస్టింగ్ చేయబోతున్నారనేది తాజా సమాచారం. సీజన్ 7 మాత్రం కాదు, 10వ సీజన్ వరకు నాగార్జునే హోస్టింగ్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారనేది లేటెస్ట్ అప్డేట్. ఇక బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్స్ లిస్ట్ అంటూ కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళలోనైతే కన్ఫామ్ అయిన లిస్ట్ ఎవరంటే అమర్దీప్, తేజస్విని వాళ్ళ పేరు అనేది రాబోతుంది. ఇంకా బిగ్ బాస్ 1 కంటెస్టెంట్ అయిన నవదీప్, బిగ్ బాస్ 1లో రన్నర్గా నిలిచిన ఆదర్శ్ మరియు జబర్దస్త్ నుంచి తన్మయి రాబోతున్నారు. వీటన్నిటి గురించి అధికార ప్రకటన అయితే రావాల్సి ఉంది. దాని గురించి వెయిట్ అండ్ సీ.